ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న రెజ్లర్లపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిరసన తెలియజేశారు. అనంతరం బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, వాకర్స్ ప్రజల వద్ద సంతకాల సేకరణ చేశారు. ఐదువా జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ, సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రెజ్లర్లపై పోలీసులు తీరు సరికాదని మండిపడ్డారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ అకాడమీ చైర్మన్ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ను పదవి నుంచి తొలగించడంతో పాటు పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి రెజ్లర్లు, మల్ల యోధులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తా ఉండరు. ఏదైతే ఆ శాఖ చూస్తున్నటువంటి మంత్రి బిజ్భూషణ్ శరణ్ సింగ్ గారు వాళ్ళని లైంగిక దాడులకు గురి చేస్తా ఉంటే మాకు రక్షణ కల్పించని చెప్పి వాళ్ళు 36 రోజులుగా నిరసన తెలియజేస్తా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారు ఈ రోజు అనేక చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. బేటీ బచావో బేటీ పడావో అంటున్నాడు. వాటికి ఈ మల్ల యోధులు వర్తించరా అని పడుగుతా ఉన్నాం. ఈ రోజు కష్టపడి వాళ్ళ అనేక పథకాలు కీర్తి ప్రతిష్టలు మన దేశానికి ఇచ్చినప్పుడు మనం జబ్బులు తరుచుకునే వాళ్ళకి అనేక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళపై లైంగిక దాడులు జరుగుతున్నారు. ఆ రంగం చూస్తే మంత్రి ఇలా చేస్తుందని చెప్పేసి చెప్తా ఉంటే అక్కడ ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ అన్ని రంగాలు వాళ్ళు మీకు సపోర్ట్ గా ఉంటారని చెప్పి టైం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మోడీ గారు వెంటనే బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మహిళల కోసం ఉన్నానని చెప్పి మహిళలకు అన్యాయం జరుగుతున్న పట్టించుకోని పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకని ఈ రోజు ఆల్ ఇండియా కమిటీ పిలుపుల మేరకు మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీన్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేయకపోతే కొనసాగిస్తాం. అదే విధంగా ఇప్పటికప్పుడు కూడా కార్యక్రమాలు చేసేదానికి అన్ని రంగాలు కూడా సిద్ధంగా ఉండే రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ. రెజ్లర్లు, ముఖ్యంగా మహిళా రెజ్లర్లు దాదాపు నెలకు పైబడి చాలా న్యాయమైన డిమాండ్ ముందుకు తీసుకొచ్చారు భారతదేశ ప్రజల ముందుకి. గత కొంతకాలంగా దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పైబడే వాళ్ళ మీద జరిగేటటువంటి లైంగిక వేధింపులు, ముఖ్యంగా ఎవరైతే భారతదేశ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన బ్రిజ్భూషణ్ కు సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థకి చైర్మన్ ఆయన ఒక బిడ్డల్లాగా చూసుకోవాల్సినటువంటి వయసు. అటువంటి బ్రిజ్భూషణ్ ముఖ్యంగా మైనర్ అమ్మాయిల దగ్గర నుంచి దాదాపు 30-40 ఏళ్ల వరకు ఉండేటటువంటి మహిళలందరినీ కూడా లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి వాళ్ళని సిగ్గుగా ప్రభుత్వానికి అధికారులకి సంబంధిత డిపార్ట్మెంట్కి చెప్పుకున్నారు. సరే, కొంతకాలం ఏం చేశారంటే ఏదో కూర్చోబెట్టి మాట్లాడి మీరు కంప్లైంట్ చేయబాకండి, ఏమైనా పొరపాట్లు ఉంటే దిద్దుకుంటారు అని చెప్పి చెప్పారు. ఆయన గారు ఏం మారకుండా వేధింపులు ఎక్కువయ్యేటప్పటికీ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ ఆందోళనకు పూనుకుంటే పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద లాఠీ ఛార్జి పాశ్వికంగా 28వ తేదీన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సాక్షిగా వాళ్ళందరి మీద కూడా అటాక్ జరిగింది. చాలా దుర్మార్గం. ఆల్రెడీ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ బయట పెట్టండి. ఆయన దాదాపు 6 సార్లు ఎంపీ, అధికార పార్టీ ఎంపీ, మరి ఆయన్ని పిలిపించి ఒకవేళ తప్పు లేదు అంటే తప్పు లేదని చెప్పండి, తప్పు ఉంటే చర్య తీసుకోండి. మరి మన భారతదేశంలో మహిళలకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? రాష్ట్రపతి కూడా మహిళ, ఆమెనట్టు అవమానించారు ఏది ప్రారంభోత్సవం సందర్భంగా. మరి మన పతాకాలు తీసుకొని వచ్చి లాస్ట్కి గంగానదిలో పారేసేదానికి నన్ను అందరూ వెళుతూ ఉంటే భారతదేశ రెజ్లర్లు కానీ తోటి క్రీడాకారులు కానీ కంట తడి పెట్టుకున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ గారు ఏదైతే మహిళా రెజ్లర్లు ఉన్నారో వారిని వేధించడం ద్వారా గత నెల రోజులుగా ఢిల్లీలో వారు తమ నిరసన తెలియజేస్తున్నారు. ఆఖరాకి ఏ దశకి పోయిందంటే వారి పోరాటం, వారికి ఇచ్చినటువంటి పథకాలను కూడా ఈరోజు గంగానదిలో కలిపే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంట్ సందర్భంగా పోలీసులని మిలిటరీని పెట్టి వారి నిరసనని తెలియజేయనికుండా అణచివేయడం జరిగింది. అందువల్ల ఈరోజు సిఐటియుగా మేము వారికి మద్దతుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వారికి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఆ బీజేపీ ఎంపీని పార్లమెంటు పదవి నుండి రద్దు చేయాలి, వెంటనే తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని చెప్పి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్
ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లకు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు, ఇళ్లపు ఉదయ్ కుమార్, ఇళ్లపు ఉషిత్ కుమార్.